స్మృతి వేదమునందు ఏం చెప్పారో అదే స్మృతి యందు చెప్తారు. ఇప్పుడు ఈ స్మృతి యందు చెప్పిన ధర్మమును పాటిస్తే కేవలము పరమేశ్వరుణ్ణి చేరడం కాదు, రెండు జరుగుతాయి ఏకకాలమునందు. ఒకటి వ్యక్తి శ్రేయస్సు, రెండు సమాజ శ్రేయస్సు ఏకకాలమునందు జరుగుతాయి. ఎప్పుడు మనం దీన్ని విడిచిపెట్టామో అప్పుడు సమాజంలో ఉపద్రవం బయలుదేరింది. నిజంగా స్మృతిని పాటించిన నాడు సమాజమునందు ఈ ఉపద్రవం ఉండదు. ఎందుకని? దాని యందు వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సు రెండింటినీ ముడివేస్తారు. ధర్మాన్ని పాటిస్తున్నాడు అతను శాంతిగా ఉంటాడు, స్మృతి యందు చెప్పినది చేస్తున్నాడు పరమశాంతితో ఉంటాడు, తాను శాంతిగా ఉంటాడు. తాను వేరొకరి జోలికి వెళ్ళడు కాబట్టి వాడు శాంతిగా ఉంటాడు, సమాజము శాంతియుతంగా ఉంటుంది, వ్యక్తి శాంతియుతంగా ఉంటాడు. ఎక్కడ అలజడులు ఆలోచనలు ఉపద్రవాలు ఏమీ ఉండవు, ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇప్పుడు నేను మీతో ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. మనకి వేదమునందున్న గొప్పతనం ఎక్కడుందంటే సమస్యని చెప్పి ఊరుకోలేదు వేదం, సమస్యకి పరిష్కారం చెప్పింది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, చాలా గొప్ప వస్తువు కనపడితే మనది చేసుకుందామన్న భావన ఎవరిలోనైనా అంకురిస్తున్నది. దొంగతనం కదా, మనది కాంతి మనదిగా తీసుకెళ్ళడం దొంగతనం. దొంగతనము చెయ్యవద్దు అని ఊరుకోలేదు వేదం. దొంగతనము చెయ్యకుండా ఉండడానికి నీ మనస్సుని ఎలా సంస్కరించుకోవాలో నేర్పింది. మాతృవత్ పరదారీషు, పరస్త్రీని చూస్తే నీకు కామం కలిగితే వెంటనే ఆమె యందు అమ్మని చూడు. మా అమ్మగారే ఈ రూపంతో వచ్చారు, మా తల్లి కామాక్షి నా ఎదురుగుండా ఈ రూపంతో వచ్చింది అంతే. ఆడతనాన్ని చూస్తే పాల కింద నిప్పు, అమ్మతనాన్ని చూస్తే పాల మీద నీళ్ళు. కాబట్టి మాతృవత్ పరదారీషు పరద్రవ్యాణి లోష్టవత్, ఇతరుల సొమ్ము నీకు కనపడింది అదో బెడ్డ, రోడ్డు మీద కనపడిన బెడ్డలు నీ మా ఇంటికి తీసుకెడతానేంటి, కనపడ్డవన్నీ అక్కడ కనపడిన నాది కాంతి నేను తీసుకుంటాను, నాకెందుకు ఆ బెడ్డ మొక్క, ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకుంటే రాజమార్గంలో ఇస్తాను నాకు అక్కల. పరద్రవ్యాణి లోష్టవత్. అలాగే నువ్వు ఇతర భూతములను దేని వంక చూసినా నిన్ను అందులో చూడు, నిన్నెవరైనా ఏమైనా అంటే నీకు ఎంత బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులను అనవద్దు. నీకు ఎవరైనా ఏదైనా చేస్తే ఏది బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యవద్దు. ఇప్పుడు నాకొకటి చెప్పండి, ఇందులో మూర్ఖత్వం కానీ ఇందులో మౌఢ్యమైన ఆచారం కానీ ఇందులో మనిషిని పాడు చేసేది కానీ సమాజాన్ని పాడు చేసేది కానీ ఏమైనా ఉందా? ఇలా ఉన్నాడనుకోండి ఒక ఆయన మాతృవత్ పరదారీషు, ఆయన తన భార్యని తప్ప ఎవరిని చూసినా అమ్మలా చూస్తాడు. ఇప్పుడు ఆయనకి ఏమైనా లోటు వచ్చిందా? ఆయన ఏమైనా లోటు పొందుతాడా? పరమశాంతిగా ఉంటాడు. ఆయన ఉన్న ఊళ్ళో మిగిలిన ఆడవాళ్ళందరూ హాయిగా ఉంటారు. అర్ధరాత్రి 1 గంటకి హోర్న వాన పడుతుండగా ఒక ఆవిడ చెట్టు కింద నిలబడిపోయింది, ఆయనకి కనపడింది. ఆయన చెయ్యి పట్టుకు తీసుకెళ్తారు, భయపడకమ్మా చెల్లాయ్ అని చెయ్యి పట్టుకుని, ఎందుకని కామాక్షిని తీసుకెడుతున్నానని తీసుకెళ్తాడు. ఆయన ఉన్న ఊళ్ళో ఆడదానికి బెంగెక్కడుంది? సమాజ శ్రేయస్సు లేదు, వ్యక్తి శ్రేయస్సు ఉంది. ఆయన శాంతియుతంగా ఉన్నాడు, ఆయన ఉన్నందుకు ఆ కుటుంబం గర్వపడుతుంది. ఆ పిల్లలు మా నాన్నగారిని సంతోషపడిపోతారు, ఇటువంటి భర్త. ఆ భార్య సంతోషిస్తుంది. లోకం మహానుభావుడు అంత రాత్రివేళ చెయ్యి పట్టుకు తీసుకెళ్ళి నాకు భయంతో వణుకొచ్చేసి ఒళ్ళు జ్వరం వచ్చేస్తే పిరికితనం ఎత్తిపోతే కన్న తండ్రిలా చెయ్యి పట్టుకు తీసుకెళ్ళి ఇంట్లో దింపి వెళ్ళిపోయాడని బతికున్నంతకాలం ఆ ఆడది గుర్తుపెట్టుకుంటాడు. ఎక్కడుంది మౌఢ్యం అందులో? నీ చేతకానితనానికి నువ్వు సమాజాన్ని పాడు చేసావు, మూఢాచారం అని పేరు చెప్పి. ఆవు అని పేరు పెట్టి చంపేస్తే బాగుండదని కుక్క అని పేరు పెట్టి కొట్టి చంపేస్తున్నావు. తప్ప నిజమునకు శృతి యందు స్మృతి యందు మౌఢ్యము లేదు. నువ్వు ఎప్పుడైనా చదివితే నీకు తెలుస్తుంది. నువ్వు చదివింది ఎక్కడ? నీకు చౌకబారు విమర్శ తప్ప నిజంగా తెలుసుకుందామన్న కుతూహలం నీకెక్కడుంది? కాబట్టి వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సు ముడివేస్తారు. కేవలము ఈశ్వరుణ్ణి చేరడం ఒక్కటే అంతర్లీనమని మీరు అనుకోకండి. దాని ఎందు అందరూ భద్రంగా సంతోషంగా ఉండడం నిండి ఉంది. అందుకు ఋషులు ఇచ్చారు మహానుభావులు స్మృతులను.
కాబట్టి ఇప్పుడు ఈ స్మృతులను పాటించాడు పరద్రవ్యాణి లోష్టవత్, నీ ఇంటికి తాళం వేశాననుకున్నావు సరిగ్గా వేయలేదు, తాళం తీసేసింది. ఇప్పుడు పక్కింటి ఆయన చూశాడు, అరే తాళం వేయలేదేటినా అని తాళం తీసి ఇలా చూశాడు. నువ్వు వచ్చి లోపల పెడదానులే అని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపోయినటువంటి 1000 రూపాయల కట్ట ఉంది అక్కడనే టీపాయ్ మీద. ఆయన చూశాడు, అరే పిచ్చి ఆయన ఇలా వెళ్ళిపోయాడేంట్రా అని తాళం వేసి తాళం చెవి తన దగ్గర పెట్టుకుని, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ కూర్చునే అయ్యా మీరు తాళం వేయకుండా వెళ్ళిపోయారు, నేను ఎందుకైనా మంచిదని తీసి చూస్తే 1000 రూపాయల కట్ట అక్కడ పెట్టారు, ఇదిగో జాగ్రత్త సుమా ఇక ఎప్పుడు అలా చేయకండి అని మీకు తాళం చెవి ఇచ్చాడు. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు, పరద్రవ్యాన్ని లోష్టవత్త ఆయన తీసుకోవాలంటే తీసుకోవచ్చు కానీ ఆయనకి అది బెడ్డ ముక్క, ఆయన తీసుకోలేదు. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు, సమాజము సంతోషంగా ఉంది, ఆయన సంతోషంగా ఉన్నాడు, ఎక్కడుంది అందులో మౌఖ్యం? స్మృతి ఏది చెప్పినా ధర్మాన్ని చెప్పేటప్పుడు మనస్సు యొక్క ప్రకోపమునకు విరుగుడు చెప్తూ వస్తుంది. మనసే కదండి ఏది చేసినా, మనసు తీసేసుకో ఏం పర్వాలేదు అంతే అవతలవాడు నా సర్వనాశనం అయిపోయాడు, వద్దు తీసుకోకు అవతలవాడు అభ్యున్నతిని పొందేశాడు. మీరు చూడండి రైళ్లలో వెడుతున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళే పిల్లలు ముందంతా చదువుకుని రైల్లో కూడా చదివి చదివి నిద్రపోతారు, ఎవడో బ్యాగ్ ఎత్తుకుపోతాడు, అందులో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటాయి, వాడు అందులో కావలసిన ఏ జేబు రుమాళ్ళు చొక్కాలు తీసుకుని ఆ సర్టిఫికెట్ని తీసుకెళ్ళి చింపేసి ఏ పెంట పోక మీద పారేసి వెళ్ళిపోతాడు, వాడికి అవక్కర్లేదు, వాడి జీవితం పోయింది అక్కడ. ఇదే ప్రతివాడు సనాతన ధర్మాన్ని గౌరవించాడు పరద్రవ్యాణిలో స్టవర్, వాడు ముట్టుకోలేదు. అవతల వాడికి ఉద్యోగం వచ్చింది, వీడు సంతోషంగా ఉన్నదాంతో కష్టపడి వీడు బతికాడు. తృప్తి ప్రధానంగా చెప్పే శాస్త్రాలన్నీ ముటజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ ఎలభసే నిజ కర్మోపాత్తం విత్తంతైన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు. వేదాన్ని యథాతథంగా ఎప్పుడూ చెప్పినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే స్మృతి ధర్మం వచ్చింది, ఇప్పుడు నీకు స్మృతి కూడా తెలియదు, పురాణం వచ్చింది, పురాణం కూడా నీకు అర్థం కాదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదులు చెప్పిన విషయాలు తెలుసుకో చాలు, ఆయన పాదం పట్టుకుంటే పరమేశ్వరుడి పాదం అందిస్తాడు. భగవత్పాద శంకరం లోకశంకరం, అందుకే శంకర భగవత్పాదులకి శంకర భగవత్పాదులు అని పేరు, వారి పాదం పట్టుకుంటే భగవంతుని పాదం అందుతుంది. కాబట్టి అటువంటి జగద్గురువులై మహాపురుషుడు నిలబడి ఉన్నారు, వారు చెప్పిన మాటలు విను. కాబట్టి ధర్మమే ప్రాతిపదిక, ఒకడు అభ్యున్నతిని పొందుతున్నాడా పాడైపోతున్నాడా ఒక్కటే కారణము ధర్మము. ఈ ధర్మమునందు కూడా ఎలా ఉంటుంది, చాలా కష్టపడి పైకెక్కాడు, కరవ కూడని పాము కరిచింది పోయిందంతే, చాలా మంచివాడు, చాలా యోగ్యుడు, గొప్ప సంపాదన, మహాధార్మికుడు, వటవృక్షంలా అంతమందికి నీడనివ్వగలిగినటువంటి వాడు, ఓ గండు చీమ కుట్టింది పర్వాలేదు, జిర్రి కుట్టింది పర్వాలేదు, తేలు కుట్టింది పర్వాలేదు, నాగుపాం కరిచేసింది చచ్చిపోయాడు. ఎంత జాగ్రత్తగా మనిషి ధర్మాన్ని అనుష్ఠించినా పొరపాటున కూడా గ్రసింపబడకూడనివి కొన్ని ఉంటాయి, ఎట్టి పరిస్థితులలో వాటి చేత గ్రసింపబడరాదు, అంత జాగ్రత్తగా నిభాయించుకోవాలి. నేను చెప్పక్కర్లేదు శిశుహత్య, బ్రాహ్మణ హత్య, పరదారలయందు అనురక్తి, వ్యభిచారము, మద్యపానము భయంకరమైనటువంటి పతనమునకు హేతువులై నిలబడతాయి. కాబట్టి వాటి జోలికి వెళ్ళవద్దు. బ్రహ్మ హే మహారీచాసురాపో గురుతల్పక అని బ్రహ్మహత్యా పాతకాలం 5 పాతకాలు మహాపాతకాలని వర్ణిస్తారు. వాటి జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు, నాగుపాం కరిచేసినట్టే పడిపోతావు. ఈ పడిపోవడం నువ్వు ఎంత కొంచెం ముందుకెళ్ళావో అంత అధఃపాతాళానికి పడిపోతావు. అంటే పడకుండా ఉండాలంటే వాటి జోలికి వెళ్ళవద్దు, చాలా జాగ్రత్తగా ఉండు. జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు శంకరులు ప్రశ్నోత్తరమాలికలో, ప్రశ్న ఉంది దాని మీద. కాబట్టి ఈ ధర్మాన్ని పట్టుకో. లోకంలో దశావతారములు వచ్చాయి పరమేశ్వరుడివి, పరమేశ్వరుడివి దశావతారములు వచ్చిన ఏ అవతారము కూడా ప్రధాన ప్రయోజనం పూర్తయిపోయిన తర్వాత ఇంకా భూమి మీద లేదు. ఒక్క రామావతారమే ఉంది, అలా 11,000 సంవత్సరములు ఉన్నాడు రావణాసుర సంహారం తర్వాత. ఎందుకు ఉండడం అయినా ఒక కారణం ఉంది దానికి. రామాయణ కాలము నాటికి మనుష్యుడన్నవాడు తృణీకరింపబడ్డాడు పనికి మాలినవాడు అని, అందుకే ఆయన ప్రతిజ్ఞ చేశాడు హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం.
దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ, నేను రావణుండి సంహరించి అవతార పరిసమాప్తి చేయను, 11,000 సంవత్సరములు భూమి మీద ఉంటాను. ఎందుకుంటాను? ధర్మం ఎంత గొప్పదో లోకానికి చూపిస్తాను. ధార్మికమైన నడక చేత మనుష్యుడు ఎంత గొప్ప స్థితిని పొందగలడో నిరూపించి చూపించడానికి ఈ లోకంలో నేను నడిచి చూపిస్తానన్నాడు అని రామచంద్రమూర్తి ఈ భూమి మీద నడిచారు. అందుకే ఆయన నడక రామాయణము. ఆయనము అంటే కదలిక. ఆయన కదలిక రెండు కాళ్లతో కాదు, ఒక కాలు సత్యము, ఒక కాలు ధర్మము. సత్యం మీద నిలబడితే ధర్మాన్ని కదుపుతాడు, ధర్మం మీద నిలబడితే సత్యాన్ని కదుపుతాడు. అందుకే నీకు ధర్మము తెలియాలి, రామాయణం చదువుకో చాలు, వేదోపబ్రహ్మణము తద్దినం పెట్టాలి, రాముడు ఎలా పెట్టాడు చదువుకో చాలు. గృహప్రవేశం చేస్తున్నావు, వాస్తుహోమం చెయ్యాలా చేయకూడదా? నువ్వు ఎక్కడో ఏవో వేదమంతా చూడాలని బెంగపెట్టుకోకు, శ్రీరామాయణం చదువు. రాముడు పర్ణశాలలో గృహప్రవేశం చేస్తే వాస్తుహోమం చేసి ప్రవేశించాడా, వాస్తుహోమం చెయ్యకుండా ప్రవేశించాడా? చదువు, నీకు అర్థమైపోతుందంతే. ఆయన అంటాడు, సౌమిత్రే చిరజీవిభి, వాస్తు పూజ చెయ్యకుండా గృహప్రవేశం చేసేస్తే, వాస్తుహోమం చేయకపోతే ఆ ఇంట్లో ఉన్న యజమాని చిరకాలము ఉండడు. చిరకాలం ఉండాలి ప్రశాంతంగా. నువ్వు వాస్తుహోమం చెయ్యవలసిందే, వాస్తు పూజ చెయ్యవలసిందే. ఎంత అద్భుతమైన పూజ అండి వాస్తు పూజ, నిజంగా ఏమి మంత్రం నిజంగా ఆ వాస్తు పూజలో. కాబట్టి వాస్తు పూజ చెయ్యాలి, వాస్తుహోమం చెయ్యాలి. నువ్వు రామాయణం చూడు, నీకు అర్థమవుతుంది. రాముని నడక ధర్మము. రాముడు ఎప్పుడు నడిచినా ధర్మమే 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 ధర్మము తప్ప రామునకు ఇంకొకటి అక్కరలేదు. అందుకే రాముడు దేవుడని రామాయణం చదివితే నీకు 5 పైసలకు పనికిరాదు. రాముడు నరుడని చదువు, నీకు పనికొస్తుంది. రాముడు దేవుడు కాబట్టి పెళ్ళాన్ని ఎత్తుకుపోతే ఆ బో తెచ్చుకున్నాడండి, ధర్మం అనుష్ఠించాడు, మనకెక్కడవుతుందండి అంటే ఎందుకు పనికిరాదు. రాముడు నరుడు కాబట్టి నువ్వు ఎలా ఏడుస్తావో అలా ఏడిచాడు. నరుడైన రాముడు ఎలా ధర్మాన్ని అనుష్ఠించాడో నువ్వు బాగా అర్థం చేసుకోగలిగితే శ్రీరామాయణము నీ ధర్మానుష్ఠానం వరకు పనికొస్తుంది, లేకపోతే పనికిరాదు. అందుకే చూడండి, మారీచుడంతటి వాడు మాట అంటాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అంటాడు. రాముడంటే ఎవరో కాదు, రాశీభూతమైన ధర్మము. ధర్మమునకు హాని నువ్వు చెయ్యలేవు. ధర్మమునకు హాని చేద్దామనుకున్నవాడు నశిస్తాడు. ఎవడు ధర్మమును అనుష్ఠిస్తాడో వాడు రక్షింపబడతాడు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు రక్షించడం ఉండదు, ధర్మాన్ని రక్షించడం. ధర్మమును రక్షించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును అనుష్ఠించుట. మీరు ధర్మమును పట్టుకుంటే మీరు రక్షింపబడతారు, మీరు ధర్మాన్ని పట్టుకోకపోతే మీరు రక్షింపబడరు. నా దగ్గర గొడుగుంది, బయట ఎండుంది, నేను గొడుగు వేసుకుంటే కదూ నాకు ఎండలో రక్షణ కలిగేది. ఇంట్లో గొడుగుండి, ఓ గొడుగా నన్ను నీవు రక్షించవద్దా అంటే రక్షిస్తుందా? నేను గొడుగు చేత పట్టుకుంటే నా మీద ఎండ పడకుండా కాపాడుతుంది. ధర్మమును నువ్వు పట్టుకుంటే నిన్ను రక్షిస్తుంది. ధ్రియదేవాజన ఇది ధర్మం. పట్టుకున్నదేదో అనుష్ఠించినదేదో అది ధర్మం, అది నిన్ను కాపాడుతుంది. అనుష్ఠించలేదు, ధర్మము నిన్ను కాపాడదు, పాడవడానికి కారణమవుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు రాశీభూతమైన ధర్మము. అందుకే రాముడికి హాని చేద్దాం అనుకున్నవాడు హాని పొందుతాడు. కారణమేమిటి? ఒక్క రాముడే కాదు, పరమధర్మాత్ముడైన ఎవడైనా అంతే. ఎవడు ధర్మమునకు నిలబడిపోయాడో వాడి జోలికి మీరు వెళ్ళలేరు, వాడిని చెనకలేరు. కారణం, వాడి ధర్మము వాడిని కాపాడుతూ ఉంటుంది సర్వకాలముల యందు. కాబట్టి కప్పధయతరః ధర్మః, మళ్ళీ వెనక్కి వస్తుండండి ఒకసారి. శంకర భగవత్పాదులు అందుకునంత నొక్కి చెప్తున్నారు. నేను ఏదో ఆ మాట జవాబు చెప్పేసి లేచి వెళ్ళిపోలేక కాదు, శంకరుల ఆర్తి అందులో ఉంది. అరేరే, ఈ జాతి నడవాలి. నేను వెళ్ళిపోతే ఈ ప్రశ్నోత్తర రత్న మాలికా రూపంలో ప్రధానమైన ప్రశ్న జవాబు రూపంలో బోధ చేసేవాడు ఎవరు? అందుకిచ్చారు మహానుభావుడు. ఆయన ఆర్తి ఉంది అందులో జనం కోసం. ఆ ఆర్తి ఆయనకి లేకపోతే ఆయన ఒకరికి చెప్పవలసిన అవసరమే ఉంది. ఆయన పొందవలసిన స్థానం ఆయన పొందేశారు, ఆయన హాయిగా వెళ్ళిపోవచ్చు. మన కొరకు ఆ స్తోత్రం ఇచ్చింది, అది ఆయన యొక్క త్యాగం, మహానుభావుడిది. కాబట్టి త్యాగేనైకే మృతత్వ మానసుహు అని పిలవడానికి కారణం అది. అటువంటి శంకరులు ఆలయం కరుణాలయం, మహానుభావుడంతటి కరుణాస్వరూపుడు. అందుకే ధర్మాన్ని విడిచిపెట్టు అని బోధిస్తారు. మీరు ఎప్పుడైనా రామాయణం చూడండి, రాముడితో మాట్లాడేటటువంటి వ్యక్తులందరూ కూడా సాధారణంగా ఏం చెప్తుంటారంటే, అప్పుడప్పుడు ఈ విషయంలో కొంత కొంతమంది మంత్రులు కూడా రాముణ్ణి ధర్మపథంలోంచి పక్కకి తప్పించడానికి ప్రయత్నించారు.
బాగా జరిగిపోయినన్నాళ్ళు ధర్మానుష్ఠానం చేయడం గొప్ప కాదు. నీకు ధర్మాన్ని పట్టుకోవద్దు పట్టుకోవద్దు, దానివల్ల పాడైపోతున్నావని చెప్పేటటువంటి వాళ్ళు నీ ముందు కోకొల్లలుగా ఉన్నప్పటికీ విడిచిపెట్టకుండా పట్టుకున్నవాడెవడో వాడు ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు.